ఓకే అన్న కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలి హెల్పర్లకు ఇవ్వాలి వర్కర్లకు ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం తేడా వస్తే వాళ్ళు సెలవు పెట్టుకోవాలంటే జీతాలు కట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని చెప్పని అర్థిస్తున్నాం అలాగే మరి ఈ టీఏ బిల్లులు కానీ ఈ అద్దెలు కానీ సకాలంలో చెల్లించకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ డిమాండ్స్ పూర్తయ్యేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని నిర్వధిక సమ్మె కొనసాగుద్దని చెప్పని మనవి చేస్తున్నాం సిహెచ్ఏ ఆదినారాయణ ఈటీఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి గత రెండు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అట్లానే హెల్పర్స్ నిరవాధిక దీక్షలు చేస్తూ ఉన్నారు మరి వారి కోరికలు మరి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా నేను కానీ అధికారంలోకి వస్తే మీ వేతనాలు 22,000 రూపాయలకు పెంచుతాను అట్లానే హెల్పర్స్ కూడా అదేవిధంగా పెంచుతాను అని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత ఈరోజు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి హామీని మర్చి మరి మిన్నకొండిపోతా ఉన్నారు మరి తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని పదే పదే చెప్పినటువంటి మరి నేతలు మరి ఈరోజు నీరు కాస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి పౌష్టికాహారం ప్రధానంగా ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలను మరి 1-2 తరగతులను కూడా మిళితం చేస్తూ మరి అధికంగా వారి మీద భారం చేయటము ఈ విధంగా చేస్తూ ఉన్నారు అందువల్ల మరి అంగన్వాడీ వర్కర్స్ ఇట్లానే టీచర్స్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వారికి ఉన్నటువంటి జీతభత్యాలు ఏవైతే 26 రూపాయలు పెంచటము అట్లానే మరణించినటువంటి టీచర్ గారి కుటుంబానికి మరి ఉద్యోగం ఇవ్వటము అట్లానే అన్ని పథకాలు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మరి వారికి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చేయాలా మరి లేని పక్షంలో మరి గత 2 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మరి మహాపౌరయాత్రగా కూడా సాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుని మరి అంగన్వాడీ టీచర్స్ మరి హెల్పర్స్కు ప్రభుత్వం మీరంతా కూడా వాళ్ళకి అండగా ఉండాలని మరి లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాటంలో మరి ప్రభుత్వం మరి విధానాలకు వ్యతిరేకంగా అందరం కూడా కలిసికట్టగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరే మిస్ ప్రైమ్ అండి నేను అంగన్వాడీ కార్యకర్తని మండల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనం ఇవ్వమని కనీస వేతనం 26,000 అని మేము కోరుతున్నాము లేదంటే మనకి సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారం కనీసం తెలంగాణ కన్నా కూడాను 1,000 రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అలాగే సుప్రీంకోర్టు మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి చెప్పింది ఆ గ్రాట్యుటీని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే రిటైర్ అయిన వారికి 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మినీ అంగన్వాడీలు ఉన్నాయండి ఆ మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని ఉన్న టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వాలని అక్కడ ఇంకో ఆయమ్మను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అలాగే హెల్పర్స్ ఉన్నారండి వాళ్ళకి 45-45 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇవ్వడానికి వాటిని 50 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఇంటి అద్దెలండి ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఆ ఇంటి అద్దెలు పెంచాలి అలాగే కాన్వెంట్స్ కూడా మాకు ఇస్తున్న అమౌంట్స్ సరిపోవటం లేదండి వాటికి రేట్లు పెంచాలని కోరుతున్నాం గ్యాస్ ఉంది మా గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ డిమాండ్స్ అన్నీ తీర్చమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి పేరు కృష్ణవేణి అండి పేర్కొండ మండలం గుంటూరు
ఫ్యామిలీ వర్కర్ గా పని చేస్తున్నానండి ఇన్నే గాని మెయిన్ గాని నేను కష్టపడి పని చేస్తున్నాను మా కష్టాన్ని కలిసి మా కష్టాలు ఆలకించి మాకు దాని ప్రతిఫలం అడుగుతున్నాం నేను వేరే వేరే కోర్సులు అడగట్లేదు మా కష్టం ప్రతిఫలం ఇవ్వండి మీరెప్పుడైతే మా కోరికి మా కష్టం గుర్తించి మా సమస్యను సాల్వ్ చేస్తారో మేము అప్పటి వరకు సన్ని కొనసాగిస్తానే ఉంటామండి అంగన్వాడీ వర్కర్ నిన్నారు రావడం కారణం ఏంటంటే ఇప్పుడు జీతాలు సాలట్లేదు ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అంగన్వాడీలకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తారని మాట ఇచ్చారు ఆ మాట నెరవేర్చాలని మేము కోరుకుంటాం ఇన్ని సంవత్సరాలు ఆయన ఇస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము కానీ మా మొర ఆలకించట్లేదు మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు అందుకని మేము మరలా గుర్తు చేస్తున్నారు సార్ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వడం కానీ లేదా కనీస వేతనమైన మాకు అమలు చేయాలని ఈ సాలి సాలని జీతాలతో అంగన్వాడీలు చాలా కష్టంగా నడుస్తూ ఉన్నాయి అంగన్వాడీ